హాయ్ హలో గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు తెలుగు వ్లాగ్స్ బై పంద. ఇవాళ వ్లాగ్లో నేను చూపించబోతున్నాను మనకి సమ్మర్లో దొరికే సీజనల్ ఫ్రూట్ ఏంటంటే మ్యాంగో. సో ఈ మ్యాంగోతో మన బాడీకి అవసరమయ్యే మన బాడీలో ఉన్న హీట్ని తగ్గించే స్పెషల్ లస్సీని చూపించబోతున్నాను. సో ఈ లస్సీ ప్రిపరేషన్ కావాల్సింది ఏంటంటే 3 మ్యాంగోస్, 1 కప్ ఆఫ్ కర్డ్, 1/2 కప్ షుగర్ అండ్ 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ అండ్ 2 ఇలాచీ, 2 అరకులు. సో ఫస్ట్ మ్యాంగోస్ని నీట్గా పీల్ చేసుకోవాలి. మ్యాంగోస్ని పీల్ చేసి పీసెస్గా కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను మ్యాంగోస్ని పీల్ చేసుకుంటాను. సో అదే ఈ విధంగా నేను చూపించే విధంగా మీరు కూడా మ్యాంగోస్ని పీల్ చేసుకోండి. మ్యాంగో ఏంటంటే సమ్మర్లో దొరికే సీజనల్ ఫ్రూట్. దీంట్లో మనకి విటమిన్ ఏ, విటమిన్ సి, విటమిన్ ఈ, ఈ 3 విటమిన్స్ అనేవి ఫుల్గా దొరుకుతూ ఉంటాయి. అండ్ మ్యాంగో వల్ల యూజ్ ఏంటంటే ఇది లో క్యాలరీస్, తక్కువ క్యాలరీస్ ఉండి హై ఫైబర్ని కలిగి ఉంటుంది. ఫైబర్ అంటే పీచు పదార్థాన్ని ఎక్కువగా కలిగి ఉంటుంది. సో మన బాడీకి కూడా కావాల్సింది కొంచెం పీచు పదార్థాలే. సో ఇది మనకి సమ్మర్లో దొరికే ఈ మ్యాంగోలో లభ్యమవుతూ ఉంది. ప్రతి సీజన్లో దొరికే ఫ్రూట్ని మనం కన్ఫామ్గా మన బాడీకి అందించాలి. అండ్ ఈ మ్యాంగోలో మనకి పొటాషియం, కొంచెం కాల్షియం అంటే లిటిల్ బిట్ కాల్షియం అండ్ మెగ్నీషియం బాగా దొరుకుతూ ఉంటాయి. యాంటీ యాక్సిడెంట్స్ కలిగిన ఫ్రూట్ ఇది. సో మ్యాంగోని మనం ఏదో విధంగా సమ్మర్లో మనం తీసుకోవాలి. లస్సీ రూపంలో కానీ, ఇంకేమైనా ఫ్రూట్గా కానీ ఎలా అయినా తీసుకోవాలి. సో ఈ విధంగా నేను చూపించే విధంగా మీరు మ్యాంగోస్ని పీల్ చేసుకోండి. పీల్ చేసుకున్న తర్వాత వాటిని మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి. నేను 3 మ్యాంగోస్ తీసుకున్నాను 3 మెంబర్స్కి. సో మీరు మీ దగ్గర పీపుల్ ఎక్కువగా ఉంటే సో ఫ్రూట్స్ని కూడా ఎక్కువగా చూసుకోండి. నేను మ్యాంగోస్ని పీల్ చేసిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. నేను చూపించే విధంగా పీసెస్గా కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసిన పీసెస్ని మనం ఇప్పుడు ఒక జార్లో తీసుకుందాం. జ్యూస్ జార్ ఉంటే జ్యూస్ జార్, లేకపోతే మిక్సీ జార్ ఉంటే మిక్సీ జార్. ఈ విధంగా కట్ చేసి పీల్ చేసి కట్ చేసిన మ్యాంగో పీసెస్ని ఈ విధంగా మిక్సీ జార్లో తీసుకోండి. మ్యాంగోస్ అన్నీ మిక్సీ జార్లో వేసిన తర్వాత మనం నెక్స్ట్ యాడ్ చేసుకుందాం కర్డ్ని, షుగర్ని. నేను మ్యాంగోస్ని యాడ్ చేసిన తర్వాత ఇప్పుడు యాడ్ చేస్తాను. 3 మెంబర్స్కి కావాల్సినంత నేను తీసుకున్నాను. సో మీరు ఎక్కువ మంది పీపుల్ ఉంటే కొంచెం ఎక్కువగా యాడ్ చేసుకోండి, దాని మెజర్మెంట్స్ కూడా పెంచండి. ఇప్పుడు నేను ఇలాచీని చిన్నగా కట్ చేసి మధ్యలోకి వాటిని కూడా యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ నేను 1/2 కప్ షుగర్ తీసుకున్నాను కదా, దాన్ని కూడా నేను యాడ్ చేసుకున్నాను. షుగర్ తర్వాత 1 కప్ ఆఫ్ కర్డ్ తీసుకున్నాను కదా, సో కర్డ్ని కూడా యాడ్ చేశాను. కర్డ్ అనేది ఫుల్గా లస్సీ ప్రిపరేషన్కి కావాల్సింది మెయిన్ కర్డ్. ఈ కర్డ్లో మనకి లాక్టిక్ యాసిడ్ అని ఉంటుంది. సో అది మన బాడీకి ఎంతో అవసరమైంది. అండ్ నెక్స్ట్ నేను యాడ్ చేసుకుంటున్నాను మిల్క్. 1 గ్లాస్ ఆఫ్ మిల్క్ తీసుకున్నాను కదా, కొంచెం మిల్క్ని యాడ్ చేసి ఈ విధంగా కొంచెం మిల్క్ని తీసుకున్నాను. దాన్ని కొంచెం యాడ్ చేసి ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత మిగిలిన మిల్క్ని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు మనం దీన్ని మిక్సీ పడదాం. సో మనం మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మిక్సీని మనం మిక్సీ పట్టుకోవాలి, అప్పుడే అది బాగా ప్రిపేర్ అవుతూ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మిగిలిన మిల్క్ని కూడా యాడ్ చేశాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. దీంట్లో అవసరమైతే కొందరు వెనిలా ఎసెన్స్, ఫుడ్ కలర్ కూడా యాడ్ చేస్తారు. నేనైతే ఎటువంటి ఫుడ్ కలర్ని, ఎటువంటి ఎసెన్స్ని యాడ్ చేయలేదు, ఎందుకంటే అది బాడీకి హానికరం కాబట్టి. సో ఈ విధంగా తయారైన లస్సీని నేను ఇప్పుడు సర్వింగ్ చేసుకుంటున్నాను. గ్లాస్లో సర్వ్ చేసుకొని అందులో బాదంతో డెకరేషన్ చేసుకున్నాను. మీకు అవసరమైతే ఇలా చేయండి. ఈ లస్సీ అనేది సింపుల్గా చాలా ఈజీగా ప్రిపేర్ అవుతుంది అండ్ టేస్టీగా కూడా ఉంది. అండ్ షుగర్ కూడా కరెక్ట్గా సరిపోయింది. సో మీరు కూడా ఈ విధంగా తయారు చేసి చూడండి, ఎంతో టేస్టీగా ఉండే లస్సీ అనేది రెడీ అయింది. ఈ సమ్మర్లో పిల్లలకి ఇస్తే చాలా హెల్దీగా హ్యాపీగా ఉంటారు.
అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.